పోలీసుల కళ్ళగొప్పి హైటెక్ పద్ధతిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును కడప జిల్లా చిన్నచౌకు పోలీసులు రట్టు చేశారు. రహస్య సమాచారం అందుకున్న పోలీసులు నగరంలోని ఓ లాడ్జిలో రెక్కీ నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా 8 మంది అంతర్రాష్ట్ర క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కమ్యూనికేటర్ సెట్లు, 4 ల్యాప్టాపులు, 4 కేజీల గంజాయి, 115 కీప్యాడ్ సెల్ఫోన్లు, 10 సెల్ఫోన్లు, 2 క్యాల్కులేటర్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చిన్నచౌకు పోలీస్ స్టేషన్లో క్రికెట్ బుకీలను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను డీఎస్పీ వెంకటశివారెడ్డి వెల్లడించారు. బుకీలకు సంబంధించిన 18,65,289 రూపాయల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐలు రోషన్, అమర్నాథ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలను డీఎస్పీ శివారెడ్డి అభినందించారు. రివార్డుల కోసం ఉన్నతాధికారులకు నివేదించినట్లు వివరించారు. గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి శ్రీ అంబురాజన్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ క్రికెట్ బెట్టింగ్ తర్వాత ఈ గంజాయి అక్రమ నిల్వలు రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులపైన నిఘా ఉంచి దాడులు చేసి కేసులు పెట్టమని ఆదేశించినందున కడప సబ్ డివిజన్లోని పోలీసులందరికీ కూడా ఆ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో సిఎంఆర్ లాడ్జ్, అందులో ఒక రూము అద్దెకు తీసుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ గంజాయి అమ్ముతున్నటువంటి ఒక నేరస్తుల ముఠాను చిన్నచౌక్ సిఐ అశోక్ రెడ్డి గారు, వారి ఎస్ఐలు రోషన్, అమర్నాథ్ రెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా కలిసి దాడి చేయడం జరిగింది నిన్న సాయంత్రం. అందులో భాగంగా దాదాపు 8 మంది ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు షేక్ ఫారూక్ ప్రొద్దుటూరు, కళ్యాణ్ ఒంగోలు, ప్రదీప్ వర్మ యానం, షాజీద్ ప్రొద్దుటూరు, వెంకటేశ్వర్లు ఒంగోల్, సలీం జావేద్ ప్రొద్దుటూరు, పీర్బాషా మైదుకూర్, మహమ్మద్ పర్వేజ్ కర్నూల్, ఈ వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ చేస్తూ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించుకొని వాళ్ళ కస్టమర్లకు అమ్ముతూ పట్టుబడడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ప్రొద్దుటూరుకు సంబంధించిన ఒక ప్రధాన బుక్కీ యొక్క అనుచరులుగా ఉన్నట్లు దర్యాప్తులో తెలుస్తూ ఉంది. ఈ ముద్దాయిల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ ఆర్టికల్స్ యొక్క వివరాలు ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్కు సంబంధించినటువంటి డబ్బులు నిల్వ చేసిన బ్యాంక్ అకౌంట్ల నుంచి, 2 బ్యాంక్ అకౌంట్ల నుంచి 18,65,289 రూపాయలు కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 కమ్యూనికేటర్ సెట్లు, 4 ల్యాప్టాపులు,